సార్, జగన్ గారి పైన రాయదాడి కేసులో బోండా ఉమా పరారీలో ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది సార్. మరి ఈ న్యూస్ లో నిజమేంత ఉంది? అసలు బోండా ఉమాకి రాయదాడికి ఏమైనా సంబంధం ఉందా సార్? అనేక మలుపులు తిరుగుతూ ఉంది, రోజుకి ఒక ట్విస్ట్. సో యాక్చువల్ గా ఫస్ట్ ఈ రాయదాడి జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు ఏమో ఇది చంద్రబాబు వేయించాడని చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు ఈ కుట్ర చేశారని చెప్పారు. సాక్షులు కూడా ప్రధానంగా కథనం వచ్చింది. దాని తర్వాత అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు, కొంతమంది ధర్నాలు చేశారు, ఇవన్నీ జరిగాయి. తర్వాత జగన్ కూడా గుడివాళ్ళు మీటింగ్లో ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి చేయించారు అనేది అతను కూడా ఆరోపించాడు. ఓకే, మరోవైపు తెలుగుదేశం వాళ్ళ వెర్షన్లో చూసుకున్నప్పుడు అక్కడ ఒక యూనిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ ఏమో ముందుగా మోడీ ఖండించాడు, దాని తర్వాత చంద్రబాబు ఖండించాడు. కానీ చంద్రబాబు ఒక పక్క ఖండిస్తుండగానే లోకేష్ ట్వీట్ బయటకు వచ్చింది, అందులో ఏమో రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావంటే తాడేపల్లి నుంచి వచ్చానని చెప్తుంది అని చెప్పి, ఇది అదేంటి మన కోడికత్తి 2 అని చెప్పాడు. తర్వాత అచ్చెన్నాయుడు కూడా అదే వెర్షను. సో దాని తర్వాత చంద్రబాబు కూడా మైండ్ మార్చుకొని డ్రామా ఆడుతున్నాడు జగన్ అనేసి ఆయన కూడా విమర్శించాడు. పవన్ కళ్యాణ్ అయితే ఆ పూలమాల సందులో రాయి పెట్టుకొని తనే కొట్టుకున్నాడేమో, ఎవడికి తెలుసు అని అతను మాట్లాడాడు. సడన్గా పోలీసులు ఎప్పుడైతే సీరియస్గా దీని మీదకి వెళ్ళారో, సడన్గా తెలుగుదేశంలో ఎందుకో ఒక రకమైన ఉలికిపాటు కనబడింది. వాళ్ళు సడన్గా మళ్ళీ లోకేష్ ఏం ట్వీట్ చేశాడు, క్వార్టర్ బాటిలు 350 రూపాయలు ఇవ్వలేదని రాయి విసిరాడు అని చెప్పారు. మొన్నటి వరకు అంతకుముందు వరకేమో జగనే వేయించుకున్నాడు అని, ఇప్పుడేమో క్వార్టర్ బాటిలు ఈ సమావేశ ఈ సభకు పిలిస్తే పిలిచడానికి క్వార్టర్ బాటిల్ ఇచ్చారు, కానీ 350 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు కాబట్టి వాడు రాయి వేశాడు అన్నది. పోనీ దానికైనా కట్టుబడి ఉన్నారా? లేదు. మళ్ళీ ఏమైంది, ఇది నిన్న బోండా ఉమ ఒక ఫస్ట్ ఏమో ఏబిఎన్ వాళ్ళతో మాట్లాడాడు, అందులో బోండా ఉమ ఏం చెప్పాడంటే ఇది నా మీద ఇచ్చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది నన్ను ఇరికించడానికి, వాడెవడో పక్కన అన్నా క్యాంటీన్ మూసేశారని రాయేశాడు అని చెప్పాడు. మళ్ళీ అతనే ఇంకొక ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, మళ్ళీ యాడ్ చేశాడు క్యాంటీన్ ఇది, మళ్ళీ మన లోకేష్ చెప్పిన దాన్ని ఇతను కూడా యాడ్ చేశాడు, 300 ఇవ్వలేదని, వాళ్ళ అమ్మకి 100 రూపాయలు 200 వాళ్ళ అమ్మకి 200 ఇతనికి 300 ఇవ్వలేదని ఏదో చీకట్లో కోపంతో రాయేశాడు, అది పొరపాటున తగిలింది, అదేం పెద్ద విషయం కాదు అని అతను మాట్లాడుతున్నాడు. ఓకే, మాట్లాడి నా మీదగా నన్నేమన్నా ఇరికించడానికి ట్రై చేస్తే మాత్రం జూన్4 తర్వాత అందరూ అంతు చూస్తానని అతను బెదిరిస్తున్నాడు. సో ఎందుకు తెలుగుదేశం ఇలా ఉలికిపాటు అవుతుంది, ఎందుకు ఒక స్టాండ్ మీద ముందు నుంచి కూడా అందరూ లేరు అనేది ఒక పెద్ద అందరికి కూడా కన్ఫ్యూజన్ ఉంది. అదంతా వ్యూహ ప్రకారమే ఉన్నారా, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళకి యూనిటీ లేదా, ఏం తెలియట్లేదు. సో ఇప్పుడు బోండా ఉమ పరారులో ఉన్నాడని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. ఈ లోపల వర్ల రామయ్య ఎంటర్ అయ్యాడు, ఆయనేమో ఈసీకి డీజీపీకి వీళ్ళకి అందరికి కంప్లైంట్ చేస్తున్నాడు. అదేంటంటే బోండా ఉమని దీంట్లో ఇరికిస్తున్నారని. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు వరకు రాయి వేసిన వ్యక్తిగా ఒక మైనర్ కుర్రాడు సతీష్ అలియా సత్తి అనే అబ్బాయి పేరు చెప్తున్నారు, వడ్డర్ బస్తీ వేమూరి సతీష్ అని. వాళ్ళ కజిన్ అవుతాడు, వాళ్ళ అదే బస్తీలో ఉంటాడు వేమూరి దుర్గారావు. ఆ దుర్గారావు చిన్న ఆకాష్ ఇలాంటి వాళ్ళు ఒక 5 కలిసి వీళ్ళందరూ కుట్ర పన్నారు. సో ఈ అబ్బాయి రాయేశాడు అనేది ఇప్పుడు వస్తున్న అన్అఫీషియల్ వెర్షన్. ఇది అఫీషియల్గా పోలీసులు ఇంతవరకు చెప్పలేదు. సో ఈ దుర్గారావు ఎవరంటే బోండా ఉమ ఆఫీసులో పనిచేస్తాడు. సో బోండా తెలుగుదేశం కార్యకర్త, అతన్ని సోషల్ మీడియాలో కూడా పనిచేస్తాడని సాక్షి రాశారు. సో ఏదేమైనా బోండా ఉమకి దుర్గారావుకి సంబంధం ఉందనేది ఇక్కడ క్లియర్ అయింది. సో అందువల్ల భయపడుతున్నారా? ఇప్పుడు బోండా ఉమ చెప్పినట్టుగా 300 350 లేదు పక్కన అన్నా క్యాంటీన్ ఈ విషయాలు బోండా ఉమకి ఎవరు చెప్పారు? అతనేమో పోలీస్ కస్టడీలో ఉన్నాడు, మరి బోండా ఉమకి ఎవరు చెప్పారు? సో ముందుగానే వీళ్ళు ఎందుకు బోండా ఉమని అరెస్ట్ చేయబోతున్నారనే ఒక కథనాన్ని బయటికి తీసుకొస్తున్నారు. దీంట్లో 2 రకాలు ఉండే అవకాశం ఉంది. ఇలా ముందుగానే బెదిరించడం వల్ల ఒకవేళ నిజంగానే దుర్గారావు ఇన్వాల్వ్ అయ్యి వేసి ఉంటే దుర్గారావు ఏమన్నా బోండా ఉమ పేరు చెప్పితే
అప్పుడు బోండావమ్మను అరెస్ట్ చేస్తారేమో, ముందే భయపెడితే బోండావమ్మ జోలికి రారేమో అనేది ఒకటి ఉండొచ్చు, లేదు నిజంగానే బోండావమ్మ రోల్ కూడా దీంట్లో ఉండొచ్చు. ఎందుకంటే దుర్గారావుతో అతనే చెప్పు ఉండొచ్చు ఒక రాయి ఏంట్రా సరదాగా చూద్దామని, ఏమన్నా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే బోండవమ్మ మీద ఆల్రెడీ ఇట్లాంటి అలిగేషన్స్ బోల్డ్ ఉన్నాయి. 2014 నుంచి 18 వరకు అతని మీద సెక్స్ ర్యాకెట్ ఉంది, కాల్ మనీ స్కామ్ ఉంది, అక్కడ అనేక గుండా యాక్టివిటీస్ చేసినాడని, తర్వాత దౌర్జన్యంగా అనేక అక్కడ ప్రాపర్టీస్ ఆక్యుపై చేసినాడని రకరకాల ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బోండవమ్మ అంటే విజయవాడ సెంటర్లో ఒక రౌడీ ఎలిమెంట్ అన్న ఇది ఎప్పటి నుంచో ఉంది. సో అతనే చేయించాడా మరి, ఎందుకు అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఇవన్నీ ఇవాళ ప్రశ్నలు. సో పోలీసులు యాక్చువల్గా పోలీసులు ఏంది ఇప్పుడు జగన్ కంట్రోల్ ఎందుకుంటారు వాళ్ళు, ఏదైనా ఉంటే వాళ్ళకి ఇబ్బందే కదా, ఎందుకంటే చాలా సీరియస్గా ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పొలిటికల్గా మాట్లాడద్దానింది. ఆల్రెడీ చాలామంది పోలీస్ ఆఫీసర్లని కలెక్టర్లని అధికారులను మార్చారు, ఇంకా కూడా మార్చే అవకాశాలు ఉంది. ఇప్పటివరకైతే ఎలక్షన్ కమిషన్ అక్కడ కొంత బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పెడుతున్న కంప్లైంట్లు అన్నింటినీ కూడా అది పరిశీలిస్తుంది, కొన్నిటిని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తున్నారు ఇక్కడ. సో ముఖేష్ కుమార్ మీనా కూడా వివాదరహితుడిగానే పేరుంది, ఇప్పటివరకు వీళ్ళు కూడా ఏం ఆరోపణలు చేయలేదు. పైగా ఈ కూటమిలో ఉన్న బీజేపీ సెంట్రల్లో పవర్లో ఉన్నది కాబట్టి నిజానికి వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేయాలి తప్ప, ఎందుకంటే కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి అనుకూలంగా అంటే ఎన్డీఏకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటప్పుడు వీళ్ళెందుకు దీన్ని తడుముకుంటున్నారు? ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత అనేది పోతుంది. జగన్ వేయించాడని మొన్నటి వరకు చెప్పారు, అది కొంతమంది నమ్మారు కూడా. కానీ ఇప్పుడు వేసిన అబ్బాయి దొరికిన తర్వాత జగన్ వేయించలేదు, అతనే వేశాడు, అతను ఎందుకు వేశాడంటే వాడికి 350 ఇవ్వలేదు కాబట్టి వేశాడని ఒక వర్షం తెచ్చారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఇది బోండావమ్మని ఇరికిస్తున్నాడు అంటున్నారు. మీకు ఎవరు చెప్పారు బోండావమ్మ పేరు? ఎవరు వాళ్ళు ఏమైనా పోలీసులు ఇప్పటివరకు చెప్పారా? సో వీళ్ళకి ఏమన్నా లీక్ అయిందా తెలియట్లేదు. అంటే అతను దుర్గారావు అనే అతను బోండవమ్మ ఆఫీస్ కాబట్టి వీళ్ళు ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నారని అది అర్థమైపోయింది. దాంతో ఇంతకుముందు చెప్పిన వెర్షన్కి వ్యాలిడిటీ లేదు. అంటే జగన్ మీద తనే రాయి వేయించుకున్నాడు అన్న వెర్షను ఇప్పుడు వేగిపోయినట్టే కదా వాళ్ళు చెప్పింది. మరి దాని గురించి ఇప్పుడు మేము ఎందుకు అలా చెప్పామనేది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అంటే ఇష్టం వచ్చినట్టుగా రోజుకొక వెర్షన్ మార్చుకుంటూ వెళ్తే జనాల్లో కామెడీ అయిపోతుంది. జనాలు నిన్న నేను చూశాను ఆ ఏబిఎన్ కింద కామెంట్లు చూస్తే మొత్తము ఇతన్ని తిడుతున్నారు. నిజానికి ఏబిఎన్ అనేది తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్, కానీ దాంట్లో ప్రధానంగా సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఎవరు కూడా బోండవమ్మని సపోర్ట్ చేయట్లా, పైగా తెలుగుదేశానికి నష్టం చేస్తున్నావు నువ్వు అని అంటున్నారు. అంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశానికి కానీ కూటమికి కానీ నష్టమైన పరిస్థితి. ఇప్పుడు జగన్ మీద ఒక రాయబడింది, వీళ్ళు సమయం పాటించవచ్చు, ఖండించారు, సమయం పాటించవచ్చు, కానీ పాటించకుండా జగనే వేశాడని చెప్పారు. దాంట్లో ఎవరికి లాజిక్ అర్థం కావాలా? ఒక మనిషి రాయి ఎందుకు తన మీద వేసుకుంటాడు? అది కన్ను పోవచ్చు, కన్నతకు తగిలి ప్రాణం పోవచ్చు చీకట్లో, ఎక్కడ తగులుతుంది అనేది ఎవడికి తెలుసు? అంత అక్యురేట్గా ఇక్కడే తగిలేటుగా ఎవడన్నా రాయగలడా? సో అటువంటి పరిస్థితుల్లో లాజికల్గా జగనే వేయించుకున్నాడన్న దానికి వెయిట్ లేదు. సో ఎవరో వేశారు, ఆ వేసింది తెలుగుదేశం వేయించకపోయిండొచ్చు ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశంకి వేయడం వల్ల తెలుగుదేశం కంటే కూడా లాభం కంటే కూడా నష్టమే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు ఇంకొకరు అయితే ఇది ప్లాన్ ఖచ్చితంగా చేయరు అనేది మనం లాజికల్గా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. తెలుగుదేశం వాళ్ళు అప్సెల్గా ఈ రాయి వేసే ప్రసక్తి లేదు, ఎనీ బుర్రుండేవాడెవడు కూడా చేయడు. ఇప్పుడు వైసీపీ చంద్రబాబు మీద ఏమైనా అటాక్ చేసిందనుకో, అది వైసీపీకి నష్టం కదా, చంద్రబాబుకి లాభం. అట్లాగే జగన్ మీద ఎవరైనా అటాక్ చేసినా కూడా వైసీపీకి లాభం తప్ప తెలుగుదేశానికి లాభం లేదు. సో ఇది వాళ్ళకి తెలియదనే కాదు కదా, కాబట్టి వాళ్ళ ఆఫీసులో పనిచేసేవాడు ఎవడో వేశాడు. దానికి బోండావమ్మకి సంబంధం ఏముంది? ముందే ఉలిక్కిపడాల్సిన అవసరం ఉంది. తన పేరు వచ్చే వరకు వెయిట్ చేసి తన పేరు వస్తే అప్పుడు ఎందుకు చేయకూడదు? సో ఇది ఈ కన్ఫ్యూజన్ తెలుగుదేశం అండ్ కూటమి క్యాంపులో ఉంది. ఒక్కొక్క మోడీ ఖండిస్తాడు, బీజేపీ సైలెంట్గా ఉంటుంది,
చంద్రబాబు ముందు ఖండిస్తాడు, మళ్ళీ డ్రామా అంటాడు, మళ్ళీ ఏమో 250 అంటారు, దానివల్ల వేసాడు అంటాడు. సో ఇవన్నీ ఒక వెర్షన్కి ఒక వెర్షన్కి సంబంధం లేకపోవడం వల్ల ఎన్నికల ముందు ఆల్రెడీ జగన్ చంద్రబాబుకి కూటమికి విశ్వసనీయత లేదనే విషయాన్ని బలంగా తీసుకెళ్తున్నాడు.